పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్నటి మొన్న ఏదో ప్రకాశం జిల్లా వాళ్ళని నెల్లూరు జిల్లా వాళ్ళకి వాళ్ళందరినీ పిలిచారు. వాళ్ళతో మాట్లాడతారు, మంచిదే, మీ పార్టీ గురించి మీ కార్యకర్తల గురించి మీరు మాట్లాడండి. మీరు అసలు ప్రకాశం జిల్లాలో మీరెందుకు ప్రకాశించలేకపోయారు, నెల్లూరు జిల్లాలో మీరెందుకు నేలమట్టం అయిపోయారు, ఆ విషయాలు మీరు తెలుసుకోండి. ముందు అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఈ పరిపాలన గురించి మీరు మాట్లాడుతున్నారు. నిన్న కూడా నా మీద కూడా కొన్ని కామెంట్స్ చేశారు. రాంబాబు గారు మాట్లాడినటువంటి మాటలు మా దృష్టికి వచ్చాయి, కామెంట్స్ వచ్చాయి. వారి ఇంటికి మ్యారేజ్కి కూడా నేను వెళ్ళాను. వారంటే మా గౌరవం, ఎస్, ఇదన్నా కూడా మాకు చాలా గౌరవం అని మనవి చేస్తున్నాం. మీరే కాదు, చిరంజీవి గారు అన్నా కూడా మాకు గౌరవం, మీ నాగబాబు గారు అన్నా కూడా మీరు గౌరవం. మీరు మా వివాహానికి వచ్చారు, మా పిల్లల్ని ఆశీర్వదించారు. మీ ఇంట్లో కూడా ఏదైనా శుభకార్యం జరిగితే మమ్మల్ని ఆహ్వానించండి, మేము కూడా వస్తాం. మీతో పాటు కలిసి ఉంటాం, మాకేం అభ్యంతరం లేదు. నేను ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఏంటంటే, రాజకీయాలు వేరు, సాంఘిక సంబంధాలు వేరు, సోషల్ రిలేషన్స్ అవి ఉండాలని కోరుకుంటున్నాను నేను. కక్ష కార్పణ్యాలతో ఉండకూడదు రాజకీయాల్లో. ఇద్దరు రాజకీయ నాయకులు, ఇతర ఇతర పార్టీ వాళ్ళు, ప్రత్యర్థులు, రాజకీయ ప్రత్యర్థులు కలుసుకున్నప్పుడు సంతోషంగా మాట్లాడుకోవాలని కోరుకునేవాడిని, ఒకరినొకరు పరామర్శించుకోవాలని కోరుకునేవాడిని. ఒక శుభకార్యానికి మనం అందరం వెళ్ళాలి, మన ప్రత్యర్థుల ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ఉన్న వాళ్ళ మీద, అలాగే మేము కూడా వెళ్ళాలి, వాళ్ళు కూడా రావాలి అని ఒక మంచి వాతావరణంలో ఈ రాష్ట్ర రాజకీయాలు ఉండాలి అని కోరుకునేటటువంటి వ్యక్తుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము కూడా ఒకటే అని మనవి చేస్తున్నాం. చిరంజీవి గారు, మీరు ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టారు, కేంద్ర మంత్రి చేశారు, మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని వచ్చి కలుసుకున్నారు, వారు ఇచ్చిన విందు స్వీకరించారు, శాలువా కప్పారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారికి ప్రతిగా శాలువా కప్పారు. చాలా మంచి వాతావరణంలో వారు కలుసుకున్నారు, మాట్లాడి మంచి సాంప్రదాయాలు, నేను కాదనడంలా. అలాగే మీరన్నా మీ కుటుంబం అన్నా కూడా మాకు కూడా చాలా గౌరవం ఉన్నది, దానిలో ఏ విధమైన సందేహం లేదు. కానీ రాజకీయాల్లోనూ కంఠంలోనూ మాకెప్పుడు ఒలుకు రాదని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను, చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మీరు రాజకీయ విమర్శలు మమ్మల్ని చేయొచ్చా? మా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు రాజకీయ విమర్శలు చేయొచ్చా? మేము రాజకీయ విమర్శలు చేస్తే తప్పా అని అడుగుతా ఉన్నాను. ఏమని నాకు అడుగుతుంది, నాకు తెలియగడుగుతాను. నేను ఇవాళ నేను సూటిగా గౌరవ పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తుడా? చెప్పండి, ఏ చట్టం చెప్పింది చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అన్నారు కాబట్టి మీరు కూడా అంటే మేము ఊరుకోవాలా? ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తుడని అడుగుతా ఉన్నా, సమాధానం చెప్పమని కొడుతా ఉన్నా. మీరు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు మోపబడితే ఎందుకు మోపబడ్డాయో మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఆయన చాలా మంచివాడు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వేరే పార్టీ పెట్టడానికి ముందుకు వెళుతున్నప్పుడు ఆయన మీద కేసులు పెడతారు. కేసులు పెడితే నిరూపణ అయ్యాయో, విచారణలు ఉన్నాయి. ఒక కేసు నిరూపణ కాయిన తర్వాత నేరస్తులు అవుతాడు. మొన్న కూడా చెప్పాను, నాకు పవన్ కళ్యాణ్ గారు నాకు తెలియటం లేదు, నాకు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తుడు ఎలా అవుతారో తేల్చి చెప్పండి. కేవలం చంద్రబాబు నాయుడు గారు నేరస్తులు అన్నాడని మీరు కూడా తానా తండాన అంటే మేము చూస్తూ ఊరుకోవాలా? తప్పు కదా, రియలైజ్ కానీ నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, కష్టపడి పాదయాత్ర చేసి ఒకసారి ఓటమి తీసుకొని ఆ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని పట్టువదల్ని విక్రమార్కుల్లాగా ధైర్యంగా సాహసంగా ముందుకు వెళ్లి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యారు. 50% సీట్లు సాధించారు, 80% పైన సీట్లు సాధించారు, 50% ఓట్లు సాధించారు. అంత ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుణ్ణి అర్హుడు కాదంటారా? మీరు ముఖ్యమంత్రి అర్హుడు కాదంటారా? ఏ హక్కు మీద కాదంటున్నారు? ఏ అర్హత మీకుందని కాదంటున్నారు? మీ సైజ్ ఎంత? మీరు ఎన్ని చోట్ల పోటీ చేశారు? ఎంతమంది మీరు గెలిచారు? అసలు మీరే గెలవలేనే? అలాంటి మీరే 2 సార్లు గెలవలేనటువంటి ఒక రాష్ట్ర రాజకీయ పార్టీ నాయకులు 50% సీట్లు సాధించి, 80% సీట్లు సాధించి, 50% ఓట్లు సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అర్హత గురించి ప్రశ్నించే నైతిక హక్కు మీకు లేదు, లేదు, లేదు అని నేను చెప్పడం తప్ప చెప్పండి. ఇది సరైనటువంటి విధానం కాదని మనం చేస్తుంది. మీరంటే అపారమైన దూరం ఉన్నది, ఏ విధమైన సందేహం లేదు. రాజకీయంగా మీరు విమర్శ చేస్తే ఈ విమర్శకు ప్రతి విమర్శ మేము చేస్తాం.
ధైర్యంగా చేస్తాం. ఇవాళ కాదు, ఇవాళ అధికారంలో ఉన్నామని చేయటం కాదు, అధికారంలో లేనప్పుడు కూడా చేస్తాం. దానిలో ఏ విధమైన సందేహం లేదు. మీరు మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడండి. చంద్రబాబు ఏది మాట్లాడితే మీరు మాట్లాడితే ఎలాగ? చంద్రకాంతిలో మీరు వెలుగున్నారంటే కుదరదు. చంద్రుడి కాంతే లేదు అక్కడ. సూర్యకాంతికి రన్యం అడుగుతా ఉన్నా. సొంతంగా ప్రకాశించే విధంగా మీరు చెయ్యండి అని మీకు సలహా ఇస్తున్నాం. తప్పైతే స్వీకరించమాకండి. మీ ఆలోచన విధానంతో మీరు ముందుకు వెళ్ళాలని మనం చేస్తున్నాం. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అనగానే పొద్దున్నే చంద్రబాబు నాయుడు గారు అంటే సాయంత్రం మీరు అంటారు. ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయి. ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. పవన్ కళ్యాణ్ గారు, నేను మనవి చేస్తున్నా, ప్రజల్లో మీరు రాజకీయాల్లో ఉన్నది ఎందుకయ్యా అంటే మీరు అధికారంలో రావడం కోసం మీరు రాజకీయాల్లో లేరని, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడం కోసమే మీరు రాజకీయాల్లో ఉన్నారని, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడం కోసమే మీరు రాజకీయాల్లో నడుపుతున్నారని ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయానికి భిన్నంగా వ్యవహరించడం మనవి చేస్తున్నాను. మీరు, నేను ఇందాక చాలా మంది ఇంతకు ముందు కూడా మా నాయకులు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నా మీకు శత్రువే, విమర్శిస్తారు. అధికారంలో ఉన్నా మీరు విమర్శిస్తారు. ఏమని నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో చేశారు. ఎన్ని తప్పులు చేశారు? ఎన్ని తప్పులు చేశారు తెలుసా? 175 సీట్లలో 23 సీట్లు మాత్రమే వచ్చేటటువంటి తప్పులు చేశాడు. ఆ తప్పులు ఎప్పుడైనా చిత్తశుద్ధిగా ఎత్తి చూపడానికి మీరు ప్రయత్నం చేశారని అడుగుతా ఉన్నా. ఇవాళ 5 మాసాలకే మేము ఎన్ని మంచి కార్యక్రమాలు చేశాం చెప్పండి. నవరత్నాలు ఇచ్చాం, ఉద్యోగాలు ఇచ్చాం, డీసెంట్రలైజ్ చేస్తున్నాం, పంచాయతీలను పంచాయతీ సెక్రటరీలు పెడుతున్నాం, సెక్రటేరియట్లు, ఇన్ని మంచి పనులు మేము చేస్తుంటే, రైతు భరోసా పెట్టాం, ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తుంటే ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజైనా ఇది మంచి కార్యక్రమం అనలేకపోయారే మీరు. ఎక్కడో చిన్న చిన్న విషయాలను పట్టుకొని కొన్ని పొరపాట్లు జరగవచ్చు, టైం కలిసి రాకపోవచ్చు, వాటిని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారి గొంతుతో మీ గొంతు కలిపి మమ్మల్ని ఏదో విమర్శ చేయాలనే ప్రయత్నం చేయడం మానుకోండి. ధర్మాన్ని ధర్మం అనండి, న్యాయాన్ని న్యాయం అనండి, విమర్శ చేయండి సద్విమర్శ. ఆ విమర్శను మేము స్వీకరిస్తాము. ప్రతిపక్షం చేసే ప్రతి విమర్శని అది న్యాయమైతే మేము స్వీకరిస్తాం. అది పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, మరొకరు చెప్పినా, మరొకరు చెప్పినా, అంతే తప్ప ప్రీ ప్లాన్డ్ గా కొయ్యూడై చేసేటటువంటి విమర్శల్ని తప్పనిసరిగా విమర్శిస్తాం, ఎండగడతాం కూడా అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారన్నా, పవన్ కళ్యాణ్ గారన్నా, అందరన్నా కూడా మాకు గౌరవమే. మీరు రాజకీయ ప్రత్యర్థులే తప్ప మాకు శాశ్వత శత్రువులు కాదు, మాకు పర్సనల్ శత్రువులు కాదు అనే విషయాన్ని దయచేసి గమనించాలని, మంచి వాతావరణంలో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా చెప్పదలుచుకుంటున్నాను.